రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బండలింగంపల్లి గ్రామానికి చెందిన 40 మంది యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్లగౌడ్, మాజీ ఎంపీటీసీ దేవయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ తదితరులు పాల్గొన్నారు. బండలింగంపల్లి గ్రామానికి చెందినటువంటి యువకులందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వాళ్ళకు నచ్చి కాంగ్రెస్ పార్టీ విధానాలు అంటే మరి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు పేదలకు అండదండగా ఉంటుందని నమ్మి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆత్మ విశ్వాసం తోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లోపట చేరడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ లోపట చేరినందుకు మా యొక్క యూత్ ఐకాన్ నందు ఆధ్వర్యం లోపట ఈ రోజు ఈ యొక్క సభ్యులందరూ కూడా అక్కడ నుంచి మా సీనియర్ నాయకులు ఎల్లగౌడ్ గాని, మా ఎంపీటీసీ దేవయ్య గాని, మరి అదే విధంగా మా మిత్రుడు బాలు గాని అక్కడి నుండి ఈ రోజు ఈ యువకులను ప్రోత్సహించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా ఒక్కటే నేను విన్నపం చేస్తా ఉన్నా, 2023 లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈ రోజు చేరినటువంటి యువకులందరికీ కూడా, చేర్పించినటువంటి నాయకులందరికీ కూడా ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. అంతేకాకుండా పార్టీ లోపల చేరినటువంటి యువకులకు ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి చిన్న వాళ్లకు ఇబ్బంది కలిగినా మా మండల స్థాయి నాయకులందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కార్యదర్శి లింగనతో పాటు మరి అదే విధంగా ఇంకో సీనియర్ నాయకుడు వంగ గిరిధర్ రెడ్డి గాని, రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారితో గాని, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గౌస్బాయ్తో పాటు అందరం కూడా అక్కడికి వారడం జరుగుతుంది. మీకోసం మేము ఎనీ టైం బండలింగంపల్లి లోపల ఉండడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల ఒక ప్రపంచం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి చేరికలు చేరికలు రోజువారీ చేరికలు ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రామం లోపల మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులైన నుంచి మా జిల్లా ప్రియతమ నాయకులు పొన్నం ప్రభాకర్ గాని, మా జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ గాని, కేకే మహేందర్ రెడ్డి గాని, మా నాయకులందరూ కూడా ఎక్కడ అడుగు పెట్టినా గానీ అక్కడ ఈ రోజు చేరికలకు సిద్ధంగా ఉన్నారు. వారందరికీ ఒకటే విన్నపం చేస్తా ఉన్నాము. ప్రతి గ్రామం నుంచి మాకు యువకులు ఎంతో మంది ఫోన్ చేస్తా ఉన్నారు, అన్న మరి రేవంత్ రెడ్డిని మమ్మల్ని కలిపి అని చెప్పి. సమయాభావం మరి తక్కువగా ఉన్నందున అవకాశం చూసుకొని వీలున్నప్పుడల్లా తప్పకుండా మీ అందరినీ రేవంత్ రెడ్డి ముందర నిలబెడతా అని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాను.